హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనలోని ప్రత్యేకమైనటువంటి టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే దాదాపు 20 సంవత్సరాలుగా టాలీవుడ్లో హవాను చూపిస్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు కూడా. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నటువంటి తారక్ తన ఇంట్లో శుభకార్యం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా పూర్తి చేశాడని చెప్పని తెలుస్తుంది ఈ స్టార్ హీరో. అసలేం జరిగింది అనే వివరాలు గనక మనం తెలుసుకున్నట్లయితే, యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్, హోస్టింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ టాలీవుడ్లో ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు నందమూరి తారక రామారావు. ఆ మధ్య ప్లాబులను ఎదుర్కొన్నటువంటి ఎన్టీఆర్ మళ్ళీ టెంపర్ నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు అని చెప్పుకోవాలి. అక్కడి నుంచి వరుసగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వంటి అనేక సూపర్ డూపర్ హిట్లను అందుకొని తన సత్తా చాటాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నటువంటి 3RRR చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసింది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీ రామారావు కొమరం భీమ్గా నటిస్తున్నారు. ప్రస్తుతం 3RRR నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దీని తర్వాత కొరటాల శివతో సినిమాను చేయబోతున్నాడు అని చెప్పని ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడైనటువంటి ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేస్తాడు అని చెప్పని టాక్. వీటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇటీవలే వెలువడింది. ఇక ఈ 2 సినిమాల తర్వాత నందమూరి హీరో ఎన్టీఆర్ బుచ్చుబాబి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే అని చెప్పని టాక్. ఇక అద్భుతమైనటువంటి టాలెంట్తో చాలా కాలంగా సినిమాల్లో తన హవాను చూపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో బిగ్ బాస్ షో కోసం కూడా హోస్ట్గా బుల్లి తెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ అదరకొట్టిన ఈ స్టార్ హీరో సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఎవరు మీరో కోటీశ్వరుడు అనే షోతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది అని కూడా తెలుస్తుంది. ఇక కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో అతడు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నాడు కూడా. ఇలా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లోనే గడిపాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే అతడికి 1 వారం రోజుల క్రితమే నెగిటివ్ వచ్చింది అని చెప్పని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా కూడా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులకి తెలియచేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇక తనకు సహకరించినటువంటి డాక్టర్లకు, తన అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాడు ఎన్టీఆర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఓ శుభకార్యం జరిగినట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే, అతడి చిన్న కుమారుడు భార్గవరాముకు ఆదివారం రోజు అక్షరాభ్యాసం నిర్వహించారట. దీనిని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ ఓ పూజారితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ఈ మ్యాటర్ బయటకొచ్చింది. దీనిపై ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. సాధారణంగా అక్షరాభ్యాసం 3వ ఏటనో లేక 5వ ఏటనో నిర్వహిస్తుంటారు. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవరామ్ 2018 జూన్ 14 జన్మించాడు. అంటే అతడికి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తోంది. మరో 15 రోజులైతే 4వ ఏడాదిలోకి అడుగు పెట్టేస్తాడు. అందుకే అక్షరాభ్యాసం ఇప్పుడు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇక లీక్ అయిన ఫోటోలో తారక్ కొత్త లుక్లో మెరిసిపోతున్నాడు అని ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.